గణేశ పంచరత్న స్తోత్రం. ఇది శంకరాచార్యుల చేత విరచితం. ఐదు శ్లోకాల్లో స్తుతిస్తారు. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే దైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. తం వినాయకం నమామి, ఆ వినాయకుణ్ణి నమస్కరించుచున్నాను. ఏ వినాయకుణ్ణి నమస్కరించుచున్నాను అంటే, ముదాకరత్తమోదకం. ముదా ఆనందంగా, కర ఆత్త మోదకం చేతియందు మోదకము కలిగినటువంటి వాడు, అటువంటి వినాయకుణ్ణి నమస్కరించుచున్నాను. సదా విముక్తి సాధకం, ఎల్లప్పుడూ కష్టాల నుంచి దుఃఖాల నుంచి విముక్తి సాధనకు ఉపకరించేవాడు అయినటువంటి వినాయకుణ్ణి నమస్కరించుతున్నాను. కళాధరావతంసకం, కళాధరుడు చంద్రుడు, చంద్రుడు అవతంసమందు తలయందు కలవాడు, బాలచంద్రుణ్ణి ధరించినటువంటి వినాయకుణ్ణి నమస్కరించుతున్నాను. విలాసిలోకరక్షకం, విలసిల్లుతున్నటువంటి లోకాలన్నిటినీ రక్షించేవాడు అయినటువంటి వినాయకుణ్ణి నమస్కరించుతున్నాను. అనాయకైకనాయకం, లోకాలన్నిటికీ ఏకైక నాయకుడు, ఆయన గనక నాయకత్వానికి ఒప్పుకోకపోతే లోకాలన్నీ అనాయకాలవుతాయి. అనాయకములైన లోకాలకు ఏకైక నాయకుడు అయినటువంటి వినాయకుణ్ణి నమస్కరించుచున్నాను. వినాశితే భదైత్యకం, ఇభ దైత్య, ఇభ అంటే ఏనుగు, దైత్య అంటే రాక్షసుడు, ఇభ దైత్యుడు గజాసురుడు, అతడిని వినాశం చేసినవాడు అయినటువంటి వినాయకునికి నమస్కారం. నత అశుభాశు నాశకం, నత అశుభ ఆశు నాశకం, నతులు అంటే నమస్కరించేవారు, వారికి కలిగేటువంటి అశుభాలను చెడులను ఆశు వెంటనే నాశము చేయువాడు. తనను నమస్కరించే వారికి కలిగేటువంటి అన్ని విధాలైనటువంటి అశుభాలను ఆయన నాశనం చేస్తాడు. అటువంటి వినాయకుణ్ణి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకంలో చెప్పాడు. నతేతరాతి భీకరం నవోది తర్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరత్పరం నిరంతరం. ఈ శ్లోకములో తమాశ్రయే అంటున్నాడు, అతనిని ఆశ్రయించుచున్నాను. ఎవరిని ఆశ్రయించుచున్నాను అనంటే, ఇక అతన్ని నిరంతరం ఆశ్రయే, నిరంతరము ఆశ్రయిస్తున్నాను అంటున్నాడు. ఆ వినాయకుడు ఎటువంటివాడు అనంటే, నతేతరాతి భీకరం, నత ఇతర అతి భీకరం, నతులకు నమస్కరించే వారికి, భక్తులైన వారికి ఎవరైతే ఇతరులున్నారో, ఇతర శబ్దానికి ఇక్కడ శత్రువులు పడరాని వారు అనర్థం, వారి పట్ల ఆయన అతి భీకరుడు. భక్తుల యొక్క శత్రువులకు భయంకరుడు అయినటువంటి వినాయకుణ్ణి నమస్కరించుతున్నాను.
నవోదితార్కభాస్వరం, నవ అప్పుడే, ఉదిత అర్క భాస్వరం, ఉదయించినటువంటి సూర్యుని వలె ప్రకాశించేవాడు అయినటువంటి వినాయకుణ్ణి నమస్కరించుతున్నాను, ఆశ్రయించుతున్నాను. నమత్సురారి నిర్జరం, నమత్ సురారి నిర్జరం, నమత్ నమస్కరించేటువంటి, సురారి సుర దేవతలు, వారి యొక్క అరి శత్రువులు రాక్షసులు, రాక్షసుల చేత నిర్జర అంటే దేవతలు, దేవతల చేత నమస్కరింపబడేవాడు అయినటువంటి వినాయకుణ్ణి ఆశ్రయించుతున్నాను. నతాధికాపదుద్ధరం, అధిక ఆపత్ ఉద్ధరం, అధిక అధికమైనటువంటి ఆపదల నుంచి ఉద్ధరించేవాడు. ఎవరికి కలిగేటువంటి అధికమైన ఆపదలను ఉద్ధరిస్తాడు అంటే నతులకు, నతులకు. నతులు అనంటే నమస్కరించేవారు, భక్తులైన వారు. అటువంటి వినాయకుణ్ణి నమస్కరిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను. సురేశ్వరం, సుర దేవతలకు ఆయన ఈశ్వరుడు, అటువంటి వినాయకుణ్ణి ఆశ్రయిస్తున్నాను. నిధీశ్వరం, సకల విధాలైనటువంటి నిధులకు ఆయన ఈశ్వరుడు, అటువంటి వినాయకుణ్ణి ఆశ్రయిస్తున్నాను. గజేశ్వరం, గజముఖం కలిగినటువంటి ఈశ్వరుడు, అటువంటి వినాయకుణ్ణి ఆశ్రయిస్తున్నాను. గణేశ్వరం, అన్ని గణాలకు అధిపతి అయిన వినాయకుణ్ణి ఆశ్రయిస్తున్నాను. మహేశ్వరం, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే మహేశ్వరుడు, గొప్పనైన ఈశ్వరుడు, అన్నిటికి అధిపతి ఆయన్నే, అటువంటి వినాయకుణ్ణి, పరాత్పరం పరాత్పరుడైనటువంటి వినాయకుణ్ణి నిరంతరం తం ఆశ్రయే, నిరంతరం అతణ్ణి ఆశ్రయిస్తున్నాను అని ఈ శ్లోకంలో చెప్పాడు. సమస్తలోక శంకరం, నిరస్త దైత్య కుంజరం, దరేతరోదరం వరం, వరేభవక్త్రమక్షరం, కృపాకరం క్షమాకరం, ముదాకరం యశస్కరం, మనస్కరం నమస్కృతాం, నమస్కరోమి భాస్వరం. ఇక ఈ మూడవ శ్లోకములో నమస్కరోమి అన్నాడు, వినాయకుణ్ణి నమస్కరించుచున్నాను. భాస్కరం ప్రకాశిస్తున్నటువంటి వినాయకుణ్ణి నమస్కరిస్తున్నాను. ఆ వినాయకుడు సమస్త లోక శంకరం, లోకాలన్నిటికీ శంకరుడు, శం అంటే మేలు, మేలును చేసువాడు, చేసేవాడు అయినటువంటి వినాయకుణ్ణి నమస్కరోమి, నమస్కరిస్తున్నాను. నిరస్త దైత్య కుంజరం, దైత్య కుంజరుడు అంటే గజాసురుడు, కుంజర శబ్దానికి మళ్ళీ గజమనిర్థం. గజాసురుణ్ణి నిరస్త అంటే నాశనం చేసినవాడు, నశింపచేసినవాడు అయినటువంటి వినాయకుణ్ణి నమస్కరించుతున్నాను. దరేతరోదరం వరం, వరం శ్రేష్టమైనటువంటి గొప్పనైనటువంటి ఉదరము కలిగినవాడు అయిన వినాయకుణ్ణి నమస్కరించుతున్నారు. వరేభవక్త్రం, శ్రేష్టమైనటువంటి గజాననుణ్ణి నమస్కరించుచున్నాను. అక్షరం శాశ్వతుడైనటువంటి వినాయకుణ్ణి నమస్కరించుతున్నాను. కృపాకరం దయగలిగినటువంటి వినాయకుణ్ణి నమస్కరించుతున్నాను. క్షమాకరం క్షమించేటువంటి వినాయకుణ్ణి నమస్కరిస్తున్నాను. ముదాకరం
ముదాకరం. ముదా అంటే సంతోషాన్ని, సంతోషానికి ఆకరమైనటువంటి, సంతోషానికి నిలవైనటువంటి ఆ వినాయకుణ్ణి నమస్కరిస్తున్నాను. యశస్కరం కీర్తిని కలిగించేటువంటి వినాయకుణ్ణి నమస్కరిస్తున్నాను. మనస్కరం నమస్కృతాం, నమస్కృతాం నమస్కరించే వారలకు మనస్కరం మంచి మనస్సును ఇచ్చువాడు అయినటువంటి వినాయకుణ్ణి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకంలో చెప్పాడు. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. ఇందులో భజే అంటున్నాడు, భజిస్తున్నాను అంటున్నాడు. వినాయకుణ్ణి భజిస్తున్నాను. ఎటువంటి వినాయకుణ్ణి భజిస్తున్నాను అనంటే, అకించనార్తి మార్జనం. అకించనులు అంటే కొంచెము కూడా లేనివారు అంటే పేదవారు, దరిద్రులు అయినటువంటి వారి యొక్క ఆర్తి మార్జనం, వారి యొక్క ఆర్తిని తొలగించేవారు అయిన వినాయకుణ్ణి నమస్కరిస్తున్నాను. చిరంతనోక్తి భాజనం, చిరంతనమైన ఉక్తులు, చాలా ఎప్పుడూ ఉండేటువంటి ఉక్తులు అంటే వేదాలు, వాటి చేత భజింపబడేవాడు అయినటువంటి వినాయకుణ్ణి భజిస్తున్నాను. పురారి పూర్వనందనం, పురారి త్రిపురాసురులకు శత్రువైనటువంటి శత్రువైనటువంటి శివుని యొక్క పూర్వనందనం అంటే పెద్ద కుమారుడు అయినటువంటి వినాయకుణ్ణి నమస్కరించుచున్నాను. సురారి గర్వచర్వణం, సురారులు, సురారి దేవతల యొక్క శత్రువులు అంటే రాక్షసులు, రాక్షసుల యొక్క గర్వాన్ని నశింపచేసేటువంటి వినాయకుణ్ణి నమస్కరించుచున్నాను. ప్రపంచనాశభీషణం, ప్రళయకాలంలో లోకాలన్నీ నాశనమయ్యే వేళలో భయంకరమైనటువంటి వాడు అంటే ప్రళయం కూడా ఆయన చేతిలోనే ఉంది, అటువంటి వినాయకుణ్ణి భజిస్తున్నాను. ధనంజయాదిభూషణం, ధనంజయుడు అనేటువంటి వాడు ఒక సర్పం. ఈయన త్రిపురాసుర సంహారంలో ఆయనకు పగ్గ, రథానికి కట్టుకున్నటువంటి పగ్గంలా ఆయన ఉంటాడు. అటువంటి ధనంజయుడు మొదలైనటువంటి నాగులను ఆభరణంగా కలిగినటువంటి వాడు. కపోల దానవారణం, కపోలములయందు మదజలము స్రవిస్తున్నటువంటి వాడు. భజే పురాణవారణం, పురాణవారణం పురాణమైనటువంటి ఆ ఏనుగును అంటే ఆ గజాననుణ్ణి భజిస్తున్నాను అని ఈ నాలుగవ శ్లోకంలో చెప్పాడు. నితాంతకంత దంతకంతి మంతకంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేకమేవ చింతయామి సంతతం. నితాంతకాంతదంతకాంతిం, నితాంతకాంతదంతకాంతిం, నితాంత గొప్పనైనటువంటి కాంత అందమైనటువంటి
దంతకాంతిం, దంతముల యొక్క దంతము యొక్క కాంతి కలిగినటువంటి వాడిని, అటువంటి వినాయకుడిని చింతయామి. తం ఏకదంతం ఏకం ఏవ చింతయామి సంతతం. సంతతం నిరంతరం, తం అటువంటి, ఏకదంతం ఏకదంతుణ్ణి, ఏకం ఒక్కడినే, ఏకం ఏవ ఒక్కడినే చింతిస్తున్నాను అనేది ఈ శ్లోకంలో చెబుతున్నాడు. నిరంతరం ఆ ఏకదంతుణ్ణే చింతిస్తున్నాను అని. ఎటువంటి ఏకదంతుడు అనేటువంటిది ఈ విధంగా చెబుతున్నాడు. నితాంతకాంత దంత కాంతి మంతకాంతకాత్మజం, నితాంతకాంత దంత కాంతి, నితాంతమైనటువంటి కాంత అందమైనటువంటి దంతకాంతి, దంతకాంతి కలిగినటువంటి ఏకదంతుణ్ణి నమస్కరిస్తున్నాను అని, చింతిస్తున్నాను స్మరిస్తున్నాను అని. అంతకాంతకాత్మజం, అంతకుడు అంటే యముడు, అంతకుడికి అంతకుడు, యమునికే యముడు శివుడు, ఆయన యొక్క ఆత్మజుడు శివుని యొక్క కొడుకైనటువంటి ఏకదంతుణ్ణి నేను స్మరిస్తున్నాను. అచింత్య రూపం, ఆయనను సామాన్యంగా మనం గ్రహించలేము, గొప్పనైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, అటువంటి ఏకదంతుణ్ణి నమస్కరిస్తున్నాను. అంతహీనం, అంతము అనేది లేనటువంటి వాణ్ణి, అనాది అయినటువంటి వాణ్ణి అయినటువంటి ఏకదంతుణ్ణి నమస్కరించుచున్నాను, చింతించుచున్నాను. అంతరాయ కృంతనం, అంతరాయములు అంటే మనకు కలిగేటువంటి అడ్డంకులు, వాటన్నిటినీ నశింపచేసేవాడు అయినటువంటి ఏకదంతుణ్ణి చింతించుచున్నాను. హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం, యోగినాం యోగులకు, యోగుల యొక్క హృదంతరే హృదంతరాళమందు హృదయమందు నిరంతరం వసంతం, ఎల్లప్పుడూ వసించేటువంటి ఆ ఏకదంతుణ్ణి సంతతం చింతయామి, నిరంతరం చింతిస్తూనే ఉంటాను అని ఈ 5వ శ్లోకంలో చెప్పాడు. చెప్పి ఈ 5 శ్లోకాల తరువాత ఈ శ్లోకాలను పఠించడం వల్ల కలిగేటువంటి ఫలశ్రుతిని ఈ విధంగా చెబుతున్నాడు. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం, అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. ఎవరైతే మహాగణేశ పంచరత్నం, మహాగణేశుని యొక్క ఈ పంచరత్నాన్ని అన్వహం ప్రతిదినము ఆదరేణ ఆదరంతో ప్రేమతో గౌరవంతో ప్రభాతకే ప్రభాతకాలమందు గణేశ్వరం హృది స్మరన్, గణేశ్వరుణ్ణే హృదయంలో స్మరిస్తూ ప్రజల్పతి స్తుతిస్తాడో కీర్తిస్తాడో అతనికి. అరోగతాం, రోగము లేనితనాన్ని అతడు, రోగము లేనితనాన్ని నీరోగుడు, రోగము లేనివాడు ఆరోగ్యవంతుడు ఆరోగ్యత్వాన్ని అభ్యుపైతి పొందుతాడు. ఇంకా అదోషతాం, దోషము లేనితనాన్ని కూడా పొందుతాడు. సుసాహితీం, గొప్ప విద్యను పొందుతాడు. సుపుత్రతాం, చక్కగా పిల్లాపాపలు కలుగుతారు, అటువంటి ఫలితం కలుగుతుంది. సమాహితాయుః, ఇంకా ఆయుష్షు కలుగుతుంది. అష్టభూతిః, అష్టభూతిం అష్టైశ్వర్యాలను కూడా
అభ్యుపైతి పొందుతాడు. ఎప్పుడు? అచిరాత్, త్వరలోనే. ఎవరైతే ఈ మహాగణేష పంచరత్నాన్ని రోజూ గౌరవంగా స్తోత్రం చేస్తారో అటువంటి వారి రోగాలు నశించి ఆరోగ్యవంతులవుతారు, దోషాలన్నీ తొలగిపోతారు, విద్య వస్తుంది, పిల్లాపాపలు కలుగుతారు, ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ఆయుష్యం కలుగుతుంది అని చెప్పి ఇందులో ఫలశ్రుతి చెప్పారు. చివరగా ఒక మాట, ఈ శ్లోకములో రెండవ పాదములో ప్రజల్పతి ప్రభాతకే అనేటువంటి స్థానములో ఒకవేళ కనుక రోజూ ఈ శ్లోకాలను చదివేవాళ్ళు రాత్రి వేళలో చదువుతూ ఉంటే ప్రజల్పతి ప్రదోషకే అని పాఠం చెప్పుకోవచ్చు. ఇటువంటి పాఠాన్ని నేను దతియా క్షేత్రములో అక్కడి వారలు చదవగా విన్నాను. ఈ విధంగా శంకరాచార్యులు రచించినటువంటి గణేష పంచరత్న స్తోత్రాన్ని అందరూ అర్థాన్ని తెలుసుకొని భావాన్ని మనస్సులో పెట్టుకొని స్తోత్రం చేస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. నమో నమః.